బీజేపీ పార్టీ హైట్రిక్ విజయం దిశగా కొనసాగుతుందని చెప్పొచ్చు. తెలంగాణలో ఈ రోజు నుంచి విజయ సంకల్ప యాత్ర పేరిట బీజేపీ యాత్ర ప్రారంభిస్తుంది. దీనికి సంబంధించి రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు. సార్, ప్రధానంగా ఈ విజయ సంకల్ప యాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటి? ఎన్ని రోజులు ఈ యాత్ర కొనసాగాలి? రానున్నటువంటి లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అత్యధికమైనటువంటి స్థానాలు సంపాదించాలనే దృక్పథంతో తెలంగాణ ప్రజల యొక్క ఆశీస్సుల కోసం యాత్ర ప్రారంభించాము. తెలంగాణలో కూడా ఎక్కడ చూసినా కూడా, ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ ఊరికి వెళ్ళినా, ఏ ఇంటికి వెళ్ళినా, ఏ వ్యక్తిని కలిసినా కూడా నరేంద్ర మోడీ గారే మళ్ళీ ప్రధానమంత్రి కావాలని, ఆయన ప్రధానమంత్రి అయితేనే మా భవిష్యత్తు బాగుంటుంది, మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, మా దేశ భవిష్యత్తు బాగుంటుంది, దేశం అభివృద్ధి జరుగుతూ ఉంది, అవినీతి లేనటువంటిది, మరి శాంతిబద్ధల సమస్య లేనటువంటి ఒక మంచి పరిపాలన, ఒక నీతివంతమైన పరిపాలన, ధర్మమైన పరిపాలన, ఆధ్యాత్మికమైనటువంటి మరి పునరుభవం ఈ దేశంలో తీసుకొచ్చాడు. ప్రపంచ దేశాల్లో భారతదేశ గౌరవాన్ని పెంచాడు. కాబట్టి నరేంద్ర మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్న నేపథ్యంలో ఆ ప్రజలందరినీ కలిసేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈరోజు 5 యాత్రలు ప్రారంభించాం. ఒక యాత్ర నేను ఈ యొక్క కృష్ణానది కృష్ణమ్మ తల్లి ఆశీస్సులు తీసుకుని బయలుదేరుతా ఉన్నాను. ఏదైతే ఈ విజయ సంకల్ప యాత్రకు సంబంధించి ఏ అంశాలు మీరు ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు, ఏ అంశాలు ప్రజలకు చెప్పుకోవడానికి అదే చెప్పాను కదా, ఇప్పటిదాకా అదే చెప్పాను. అయితే ప్రస్తుతం తెలంగాణలో హాట్ టాపిక్ గా కేఆర్ఎంబి పై కొంత ఎన్నికలు, కేఆర్ఎంబి కాంగ్రెస్ లేదు, ఈ ఎన్నికలు ఒకటే ఒక ఎన్నికలు, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటారు. ఏవి కథలు, ఏమి కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్, రేవంత్ రెడ్డి ఏదైతే కథలు చెప్తుండో ఈ కథలేమి తెలంగాణ ప్రజలు ఇప్పుడు వినరు. ఇప్పుడు వినేది ఒకటే మాట, ఇప్పుడు వినే జరిగేది ఒకటే నినాదము. ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఇచ్చేది ఓటు ఒకరికే, అది నరేంద్ర మోడీ, నరేంద్ర మోడీ, నరేంద్ర మోడీ. ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వంలోకి కేసీఆర్ చేరాలనుకున్నారు, దీనిపై మీరు? ఎలక్షన్స్ ఉన్నాయి, ఏ పార్టీ ఎవ్వరు కూడా మా పార్టీలో చేరడం లేదు. అటువంటి తప్పుడు ప్రచారము, దుర్మార్గపు ఆలోచన ఈరోజు ప్రచారం చేస్తున్నారు, దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. మేము 17కు 17 సీట్లు మేము పోటీ చేస్తున్నాం. ఏదైతే తెలంగాణలో ఒంటరిగానే పోటీ చేస్తున్నామంటూ తెలంగాణ రాష్ట్రంలో 17కు 17 స్థానాల్లో గెలవబోతున్నట్టు, ఏదైతే ప్రజలు ఈ యాత్ర ద్వారా 10 సంవత్సరాల్లో బీజేపీ పార్టీ చేస్తున్నటువంటి పథకాలను వివరిస్తూ చేసిన అభివృద్ధిపై కూడా మాట్లాడేందుకు తాము ఈ యాత్ర కొనసాగిస్తున్నట్టు కూడా చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాజేష్తో ప్రదీప్ అమ్మా న్యూస్ కృష్ణా నుంచి.